ಶಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ವೇದವಿಜ್ಞಾನ ಶೀರ್ಷಿಕರು ವೇದಾಲ್ಲೋ ಉಂಡೇಟಟುವಂತಿ ಶಾಸ್ತ್ರೀಯ ಸಾಂಕೇತಿಕ ಅಂಶಾಲ ಮೀದ ವಿಶ್ಲೇಷಣ ಚೇಸುಕುಂಟೂ ವಸ್ತುನಾಂ. ಅಯಿತೇ ಅಸಲು ವೇದಾಲ ಗುರಿಂಚಿನಟುವಂತಿ ವಿಶ್ಲೇಷಣ ಕೂಡ ಮನಕಿ ಅವಸರಂಗಾ ಉಂದನಿ ಚೆಪ್ಪಿ, ಅಸಲು ವೇದಾಲ ಸಂಬಂಧಿಸಿದಟುವಂತಿ ವೇರಿಯಸ್ ಆಂಗಲ್ಸ್ಲೋ ಮನಕಿ ಕಾವಲ್ಸಿನಟುವಂತಿ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅಂತ ಒಕ ಚೋಟ ಲಭಿಸಟ್ಲೇದು, ಆ ವಿವರಾಲು ಕೂಡ ಅಂದಿಂಚಮನಿ ಚೆಪ್ಪಿ ಅನೇಕ ಮಂದಿ ಪ್ರೇಕ್ಷಕುಲ ದಗ್ಗರ ಮನಕಿ ಫೋನ್ಲು ವಸ್ತುನಾಯಿ, ಉತ್ತರಾಲು ವಸ್ತುನಾಯಿ. దానికోసం అని చెప్పి కొన్ని కొన్ని అంశాలను వేదాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని అంశాలు మనం ముచ్చటించుకుంటూ ముందరకు పెడుతున్నాం. వేదాల శాఖలకు సంబంధించినటువంటి విషయాల మీద కొన్ని వివరాలు అందించుకుందాం. ఇప్పుడు వేదాలు ఎన్ని అంటే దానికి అనంతవై వేదాహ అని మనకి యజుర్వేదంలో ఒక వాక్యం ఉంది, వేదములు అనంతములు అంటే పరమేశ్వరుని దృష్టిలో మొత్తం ఈ విజ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది. అయితే ఈ లౌకిక ప్రపంచంలో ఉండే మనలాంటి వాళ్ళకి అనంతమైనటువంటి విషయాన్ని ఏ రకంగా వచ్చింది అంటే మహర్షులు వాడు తపస్సు చేసి సమాధి స్థితిలో వాడు గ్రహించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా శృతులని పేరుతో కొన్ని కొన్ని మనకి గ్రహించుకోవడం జరిగింది. ఆ రకంగా వచ్చినటువంటి మంత్ర రాశి సప్తకోటి మంత్రాత్మికాయే నమః ఒక చోట వచనం కనిపిస్తుంది, అంటే 7 కోట్ల మంత్రాలు అని ఒక అర్థం చెప్పారు. అనంతమైనటువంటి మంత్రాలని 7 కోట్లని ఏ రకంగా పరిమితం చేస్తాం అంటే పరిమితమైనటువంటి మేధస్సు కలిగినటువంటి మానవులకు అందినటువంటి మాత్రం ఈ సంఖ్యాత్మకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటిని ద్వాపర యుగం వరకు కూడా ప్రతి మహర్షి కూడా వీటిని పూర్తి అధ్యయనం చేయడం సాధ్యం అవుతూ ఉండేది. కానీ ద్వాపర యుగ అంతానికి వచ్చేవాడికి కలియుగం ప్రారంభం అవబోతుంటే వేదవ్యాస మహర్షి గ్రహించారైన రాబోయే కలియుగంలో పుట్టేటటువంటి మనుషుల యొక్క మేధ చాలా పరిమితంగా ఉంటుంది, జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, వీళ్ళు 10 కోట్ల మంత్రాలను వీళ్ళు గ్రహించలేరు, అందుకోసం దీనికి ఏదో రకమైన ఇంకో ఉపాయాన్ని కనుక్కోవాలని చెప్పి ఆయన మొత్తం ఈ మంత్ర రాశి అంతని కూడా 4 భాగాలుగా చేశారట. అక్కడి నుంచి ఆయన తన శిష్యుడికి ఒక్కొక్కటి ఈ శాఖ నువ్వు ఈ భాగాన్ని నువ్వు ప్రచారం చేయి, ఈ భాగాన్ని నువ్వు ప్రచారం చేయని 4 శిష్యులకి కూడా 4 భాగాలను అందించినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన అంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో 12వ స్కంధంలో 6-7 అధ్యాయాల్లో మనకి చాలా వివరంగా ఇచ్చారు. అక్కడ అందులో కొన్ని శ్లోకాలు చూద్దాం. ఇక్కడ పరాశరాత్ సత్యవత్యాం అంశాంశ కలయా విభుః అవతీర్ణో మహాభాగ వేదంచక్రే చతుర్విధం. అంటే పరాశరునికి సత్యవతీదేవి ఎందు ఉద్భవించినటువంటి కృష్ణద్వైపాయన మహర్షి ఆయన వేదాన్ని 4 విధాలుగా చేశారు. ఋగధర్వ యజుస్సాంనాం రాశీనుధృత్య వర్గశః చతస్ర సంహితాశ్చక్రే మంత్రైర్మణిగణా ఇవ. వీటిని ఈ వేద వాక్యాలన్నింటిలోనూ కూడా వాటిని ఒక రకమైనటువంటి ఒక పారామీటర్ పెట్టుకోవాలి. దానికి లక్షణం ఏమిటి? అది రుక్కని, యజుస్సని, సామని ఈ రకమైన లక్షణాలను పెట్టుకుని ఎక్కడెక్కడ రుక్కులని ఎక్కువ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక పక్కకి, యజుస్సులు ఎక్కువ ఉన్నదాన్ని ఇంకో పక్కకి ఈ రకంగా చేసుకుంటూ వారు ఋగ్వేదాన్ని, అధర్వణ వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని కూడా మొత్తం ఈ మంత్ర రాశిలోంచి కూర్చి ఏర్పాటు చేశారు విడతీసి. అది ఎలా ఉంది అంటే మణులతో ఏర్పడినటువంటి ఒక హారాల కింద ఉన్నాయటవి. తాసాం స చతుర శిష్యాన్ ఉపాహూయ మహామతి ఏకైకాం సంహితాం బ్రహ్మన్ ఏకైకస్మై దదౌ విభుః. వేదవ్యాస మహర్షి మొత్తం మంత్రరాశి 4 వేదాలుగా విభజించాక ఋగ్వేదాన్ని తన ఒక శిష్యుడైనటువంటి పైల మహర్షికి ఇచ్చారు, యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి, సామవేదాన్ని జేమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంత మహర్షికి ఇచ్చి ప్రచారం చేయమని ఆయన ఆదేశించారు. ఆయన వారు వాళ్ళ శిష్యుల్ని ఈ శాఖలన్నీ కూడా అధ్యయనం చేయించారు. అందులో ప్రధానంగా ఋగ్వేదానికి పైల మహర్షి యొక్క శిష్యులు భాష్కల, ఇంద్ర ప్రమితి అనేటటువంటి వాడు, వైశంపాయనుడు అటుపక్కని ఒకసారి తన దగ్గర చదువుకున్నటువంటి వాడే కానీ విడిగా మళ్ళీ సూర్యభగవాన్ని ఆరాధన చేసి నేర్చుకున్నటువంటి మహానుభావుడు యాజ్ఞవల్కి మహర్షి, అలాగే సామవేదాన్ని సున్వాన, సుకర్మ అనేటటువంటి మహర్షులు జైమిని మహర్షి దగ్గర నుంచి, సుమంత్ మహర్షి యొక్క శిష్యుడు కబంధుడు, పత్యుడు, వేద దర్శకుడు మొదలైనటువంటి మహర్షులు వీళ్ళు మళ్ళీ అధ్యయనం చేసి మళ్ళీ వాళ్ళ శిష్యులకి, మళ్ళీ వాళ్ళ శిష్యులకి లాగడానికి శిష్య ప్రశిష్యులందరికీ కూడా ఈ వేదవాంగ్మయాన్ని అందించారు. వాళ్ళు మరీ ఫర్దర్ చిన్న చిన్న భాగాల కింద చేశారు. ఈ రకంగా చేయగా చివరికి
మనకి తెలిసినటువంటి చారిత్రక ఆధారాల దృష్ట్యా చూస్తుంటే ఋగ్వేదాన్ని 21 శాఖలుగా చేసినట్టు, యజుర్వేదాన్ని 101 శాఖలుగా మొత్తం చేసినట్టు, సామవేదాన్ని 1000 శాఖలుగా చేసినట్టు, అథర్వణ వేదాన్ని 9 శాఖలుగా చేసినట్టు మనకి వివరాలు అందుతున్నాయి. మనకి మొత్తాన్ని తీసుకుంటే సుమారు మనకి 1131 శాఖలు అవుతాయి. ఇది వేదవ్యాస మహర్షి చేసినటువంటి గొప్ప కృషి. ఇది ఇది మనకి ఎప్పుడు అంది ఉంటుందంటే సుమారు మహాభారత కాలం నాడు మనం టైం తీసుకుంటే 5200 సంవత్సరాల క్రితం ఈ వేళ నుంచి, అంటే క్రీస్తు పూర్వం 3200 కనీసం తీసుకోవచ్చు. అప్పటికి ఈ వేద శాఖ విభజన జరిగింది. తర్వాత ఇది ఎంతవరకు నిలబడింది వేద వాంగ్మయం అంతా కూడా, అంటే మనకి పతంజలి మహర్షి రచించినటువంటి వ్యాకరణ మహాభాష్యంలో మళ్ళీ ఈ వేద శాఖల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. వ్యాకరణ శాస్త్రానికి అనేక మంది మహానుభావులు సూత్రాలు అందించారు. అందులో అష్టాధ్యాయ అనేటువంటి పేరుతో పాణిని మహర్షి రచించినటువంటి వ్యాకరణానికి పతంజలి మహర్షి మహాభాష్యం రాశారు. ఆయన సంస్కృతంలో వాడినటువంటి పదాలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ లభిస్తాయి, వాటి వినియోగం ఎక్కడెక్కడుంది అనేటటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక కథ కింద చెప్పారు. ఒకచోట ఒక సంఘటన కింద చెప్పారు, ఈ పదం ఎక్కడ వాడబడి ఉంది అని. అంటే ఆ శిష్యుడు ఎవరో చూశానండి, ఎక్కడ దొరకలేదు, వాడి ఉండకపోవచ్చు అన్నట్టు. అనేప్పటికీ ఆయనకి చాలా కోపంగా ఆయన ఏం అని ఉంటారో ఆ వాక్యాలని మనకు కనిపిస్తున్నాయి అక్కడ. అదొకసారి చదువుతాను అసలు. యాక్చువల్లీ ఇటువంటి వాక్యాలు అసలు పిల్లలంతా చేత ఒకటి కంఠస్థం చేసి చదివించవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి భాగం అసలు. ఉపలబ్ధౌ ప్రయత్న క్రీతాం మహాన్ శబ్దస్య ప్రయోగ విషయ సప్తద్వీప వసుమతి త్రయో లోకా చత్వారో వేదా సాంగా సరహస్యా బహుధా భిన్నా ఏకశత మధ్వరి శేఖ సహస్రవర్త్మా సామవేద ఏకవింశతి బాహుళం నవసా ఆధరణో వేద వాకో వాక్యం ఇతిహాస పురాణం వైద్యకమి చేతావత్ శబ్దస్య ప్రయోగ విషయం అనునవిశ్య సంచప్రయుక్త ఇది వచనం సాహస మాత్రమేవ. ఈ పదం ఎక్కడ దొరకలేదని అంటావారు, నువ్వేం వెతికేవసరా అని అంటూ అక్కడ ఆయన చెప్తారు. ఉపలబ్ధౌ ప్రయత్న క్రీతాం, దొరికేదాకా ప్రయత్నం చేయాలి. ఎంతేదంటేట మహాన్ శబ్దస్య ప్రయోగ విషయ, ఈ సంస్కృత పదాలన్నీ కూడా వేదంలో వాడబడినటువంటి ఈ పదాలన్నీ కూడా చాలా విస్తృతంగా ఎక్కడెక్కడో వినియోగం అయి ఉంటాయి. సప్తద్వీప ఉస్మతి, ఈ భూమండలం సప్త ద్వీపాలతో ఉంది, అది ఎక్కడికి వెళ్ళిందో ఆ గ్రంథం మన ఇంటి దగ్గరే ఉండాలని ఏం లేదు. అక్కడ త్రయో లోక ముల్లోకాల్లో ఉండొచ్చు. చత్వారో వేద నాలుగు వేదాలు, సాంగా మళ్ళీ అందులో వేదాంగాలు, సరహస్య మళ్ళీ దానికి సంబంధించినటువంటి వేద వాంగ్మయం, బహుధా భిన్న ఇంకా చాలా శాఖలు ఉన్నాయి వాటికి. ఏకశత మధ్వర్య శాఖ యజుర్వేదం 101 శాఖలు ఉన్నాయి. సహస్రవర్త్మా సామవేద సామవేదం 1000 శాఖలు. ఏకవింశ బాహురిజం ఋగ్వేదం 21 శాఖలు. నవస ఆధర్వణో వేద అధర్వణ వేదం 9 శాఖలు ఉంది. వాకో వాక్యం మహాగ్రంథాలు ఉన్నాయి. ఇంకా ఇతిహాస పురాణం వైద్యకం ఇది ఏతావత్ శబ్దస్య ప్రయోగ విషయం అనుసరిస్తే ఇంత వాంగ్మయాన్ని చూడకుండగా సంచి అప్రయుక్త ఇది వచనం ఎక్కడా లేదండి, వినియోగించలేదనే మాట సాహసం మాత్రమే. ఎప్పుడు అలాంటి పొరపాటు మాట ఎప్పుడు మాట్లాడక ఇంకా చాలా సాహసం చేసావు అనే సందర్భంలో ఈ వేదాలు నాలుగిటికి కూడా ఎన్నేసి శాఖలు ఉన్నాయో ఆయన కాలం నాటికి అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా సరిగ్గా మనకి 1131 మనకి సరిపోతుంది. ఈ వేద శాఖల సంఖ్య విషయంలో మళ్ళీ మనకి శ్రీ శంకరాచార్య వారు రచించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో మనకు ఒక వాక్యంలో కనిపిస్తుంది. దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నియ. ఈ వాక్యంలో సర్వదృగ్వ్యాస అనేటటువంటి పదానికి భాష్యం రాస్తూ మళ్ళీ వేదశాఖల సంఖ్యలు ఎన్నున్నాయో ఆ సంఖ్యల వివరాలన్నీ కూడా ఇచ్చారు ఆయన. అసలు ఆ పదానికి వ్యాఖ్యానం ఎలా ఇచ్చారంటే సర్వదృశాం సర్వజ్ఞానాం విస్తారకృద్ వ్యాస సర్వదృగ్వ్యాస. సర్వదృక్ అంటే సర్వాన్ని చూడగలిగేటువంటి, సమస్తాన్ని చూడగలిగేటువంటి మాత్రమే సర్వజ్ఞుడు అవుతాడు. ఇటువంటి సర్వజ్ఞుల్ని విస్తారణ చేసేటటువంటి వాడు కనుక ఆయనకి సర్వదృగ్వ్యాస అని పేరుంది శ్రీ మహావిష్ణువుకి. ఇంకొక అర్థం చెప్పారు, సర్వాచ సా దృక్చేది సర్వదృక్, ఆయనకి ప్రతీదీ కూడా చూపే, ఆయన అన్నింటినీ చూస్తాడు, ఆయనకి అన్నీ కూడా చూపే అంటే సర్వదృక్. సర్వాకారం జ్ఞానం అదొక అర్థం. సర్వస్య దృష్టిత్వాద్వా సర్వదృక్ చేస్తూ అక్కడ ఋగ్వేదాది విభాగేన చతుర్థ వేదా వ్యస్తాకృత. ఋగ్వేదం మొదలైనటువంటి పద్ధతితో వేదాలను నాలుగుగా విభజించడం జరిగింది. ఆద్యో ఏకవింశతికృత, ఆద్య అంటే ఋగ్వేదం, అది ఏకవింశతి అంటే 21 శాఖలుగా చేయబడింది. ద్వితీయ ఏకోత్తర శతధాకృత,
అంటే యజుర్వేదం 101 శాఖలుగా చేయబడింది. సామవేద సహస్రధా కృత, సామవేదం 1000 శాఖలు చేయబడింది. అథర్వవేదో నవధా శాఖాభేదేన కృత, అథర్వవేదం 9 శాఖలతోటి విభజించబడింది. ఈ విధంగా వేదాలకే కాదు పురాణాలు కూడా, ఏవం అన్యాని చ పురాణాన్ని వ్యస్తాన్యనేనేతి వ్యాసో బ్రహ్మ, పురాణాలను కూడా విభజించడం జరిగింది. వాటి 10 సంహితలు కింద చేసినట్టుగా మనకి భాగవత పురాణంలో తెలుస్తుంది. మనకి ఈ రకంగా వేద శాఖల సంఖ్యకు వచ్చేప్పటికి మనకి మహాభారత కాలంలో అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం ఈ శాఖ ఈ సంఖ్యలన్నీ కనిపిస్తున్నాయి మనకి. రెండోది మనకి పతంజలి మహర్షి కాలానికి, పతంజలి మహర్షి కొంతమంది 800 BC అంటారు, కొంతమంది 500 BC అంటారు, కొంతమంది 300 BC అంటారు. అంతకంటే ఇంకా తగ్గించలేదు ఎవరు పాపం. అంచేత 2300 సంవత్సరాల క్రితం కూడా ఇన్ని శాఖలు ఉండి ఉండాలి. శంకరుల భాష్యంలో ఈ సంఖ్య రాశారంటే ఆవేళ కూడా ఈ సంఖ్యలు ఉండి ఉండాలి, ఇన్ని శాఖలతో వేదాలన్నీ కూడా. శంకరుల యొక్క టైము 800 AD చెప్పుకుంటూ ఉంటాం, అంటే 1200 సంవత్సరాలు. కొంతమంది అయితే BC 500 కూడా అంటుంటారు. ఏదైనా మొత్తం మీద ఈ ముగ్గురు మహానుభావులు రచించినటువంటి గ్రంథాల్లో వేద శాఖల యొక్క సంఖ్య మనకి సుమారు 1131 శాఖలుగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మనకి పరమేశ్వరుల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి వేదాలు ఎట్లా ఆవిర్భవించాయి? వేదాలు పరమేశ్వరుని యొక్క నిశ్వాస రూపంలో బయటకు వచ్చాయని మన సంప్రదాయం. వేదాలను పరిరక్షించే కృషి ఎప్పుడు ప్రారంభమైంది? మనకి వేదాలను పరిరక్షించే కృషి మత్స్యావతారంతో ప్రారంభమైనట్టుగా మనం కథలు చెప్పుకుంటున్నాం. శిక్ష అంటే, శిక్షాశాస్త్రం అంటే స్థూలంగా అక్షరాల ఉచ్చారణని ఈ శాస్త్రం నిర్దేశిస్తుంది. ఇందులో ఏ అక్షరాన్ని ఏ విధంగా పలకాలో, ఎంతసేపు పలకాలో, ఆ వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. వేద మంత్రాల విషయంలో ఇవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీన్నే వివరిస్తూ పాణిని మహర్షి ఈ విధంగా అన్నారు ఆయన, వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రాం దంష్ట్రాభ్యాం నచ పీడయేత్ భీతా పతన భేదాభ్యాం తద్వద్వర్ణాన్ ప్రయోజయేత్. పెద్ద పులి తన శిశువుల్ని తన వాడైన కోరలతోటి ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకువెళ్ళవలసి ఉండగా ఆ కోరల వల్ల వాటికి హాని కలగకుండగా పళ్ళతోనే పట్టుకుని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఏ విధంగా జాగ్రత్తగా తీసుకువెడతాయో ఆ విధంగా అక్షరాలను పలకాలంటాడు. అనగా అక్షరాలను మరీ మరీ పట్టి పట్టి పలకూడదు, అట్లా వదులుగాను పలకూడదు. ఈ విధంగా అక్షరాలని పలికేటటువంటి విధానాన్ని, స్వరాలని ఈ శాస్త్రం వివరిస్తుంది. మరి వ్యాకరణంలో ప్రధానమైన అంశాలు ఏమిటి? ప్రపంచ భాషల్లో పేరెన్నికగినటువంటి సంస్కృత భాష ఒక వ్యాకరణ శాస్త్రం. దాని మూలంగా ఇది జగద్విఖ్యాతి పొందినది. భారతదేశంలోని అన్ని భాషలు కూడా దీని నుంచే స్ఫూర్తిని పొందాయి. హనుమంతుడు నవవ్యాకరణ వేత్త అని చెప్పుకుంటూ ఉంటాం. అతని సంభాషణలో ఒక్క అపశబ్దం కూడా ఉండదని శ్రీరామచంద్రుడే అంటాడు. సంస్కృత వ్యాకరణాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి మహర్షులు ముగ్గురు, పాణిని మహర్షి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించారు, కాత్యాయని మహర్షి వీరిని వరరుచి అని కూడా అంటుంటారు, వీరు వార్తికాలు రాశారు, పతంజలి మహర్షి మహాభాష్యాన్ని రాశారు. ఈ ముగ్గురిని మునిత్రయ అంటుంటారు. మనం వ్యవహరించే ప్రతి పదము కూడా ఓ ధాతు నుంచి ఏర్పడుతుందని మన మహర్షులు గుర్తించారు. పాణిని మహర్షి రచించినటువంటి ధాతు పాఠావళి అనే గ్రంథంలో సుమారు 2162 ధాతువులు వాటి అర్థాల పట్టిక ఇవ్వబడింది. లక్షలాది సంస్కృత పదాలన్నీ కూడా ప్రాథమికమైనటువంటి ఈ ధాతువుల నుంచి ఏర్పడ్డవే. ఉదాహరణకి ధరిత్రి అనే పదానికి భూమి అని అర్థం ఉంది. ఈ పదము ధృ అనేటటువంటి ధాతువుల నుంచి ఏర్పడింది. ఈ ధృ అనే ధాతువుకి భరించుట లేక పట్టుకునుట లేక ధరించుట అనే అర్థాలు ఉన్నాయి. ఈ ధాతు నుంచి ఏర్పడిన ధరిత్రి అనే పదానికి అన్ని వస్తువుల్ని పట్టుకునేది అనే అర్థం రావడం చేత భూమికి ఈ పదాన్ని వినియోగిస్తూ ఉంటాం. పదాల ఉత్పత్తి వాటిలో వినియోగించేటువంటి కొన్ని అదనపు అక్షరాలని ఉపసర్గలు అంటారు. ఉదాహరణకి ప్ర, సం, వి, ఆ మొదలైనటువంటి ఉపసర్గలు అంటారు. ఉదాహరణకి హారం అనేటటువంటి ఒక ప్రధానమైన పదం ఉండగా ఈ ప్ర, సం ఇటువంటి ఈ ఉపసర్గలను చేరిస్తే అది ప్రహారము, సంహారము, విహారము, ఆహారం అనేటువంటి పదాలు ఏర్పడుతుంటాయి. ఉపసర్గలను కలపడం వల్ల కొత్త పదాలు ఏర్పడ్డాయి, కొత్త కొత్త అర్థాలను తీసుకొస్తాయి. ఛందశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు,
ఛందస్ అంటే వినడం చేతనే ఆహ్లాదాన్ని కలిగిస్తుందని అర్థం. వేద మంత్రాల్లోని గణాల సంపుటి ఒక విధమైనటువంటి శ్రావ్యతను తీసుకొస్తుంది. ఈ గణాల సంపుటిని ఛందస్ అంటారు. కొన్ని ఛందస్సులకి అక్షర సంఖ్య కూడా ప్రధానంగా వర్తిస్తుంది. వేదాల్లో కొన్ని వందల రకాల ఛందస్సులు వినియోగించబడ్డాయి. ఇందులో ప్రధానమైనటువంటివి ఛందస్సులు, వాటి అక్షరాల సంఖ్య చూద్దాం. ఉష్ణిక్ ఛందస్, దీంట్లో 7 అక్షరాలను వాడతారు. అనుష్టుప్ ఛందస్సులో 8 అక్షరాలు ఉంటాయి. బృహతీ ఛందస్సులో 9, పంక్తి ఛందస్సులో 10, త్రిష్టుప్ ఛందస్సులో 11, జగతీ ఛందస్సులో 12 అక్షరాలు ఉంటుంటాయి. మరి నిరుక్తం అనే శాస్త్రం అంటే ఏమిటిది? నిరుక్తం అనే పదానికి చెప్పబడనిది అని అర్థం. అంటే మిగతా శాస్త్రాల్లో వివరించబడని పదాలకి అర్థాలు ఈ శాస్త్రంలో వివరించబడి ఉంటాయి. ఆ పదాలని ఏ సందర్భంలో వాడాలో కూడా ఇక్కడ వివరించబడి ఉంటాయి. ఈ శాస్త్రాన్ని యాస్క మహర్షి రచించారు. ఈయన సుమారు 800 సంవత్సరాల కాలం నాటివాడని అంటుంటారు. ఈ నిరుక్త శాస్త్రంలో శబ్ద వ్యుత్పత్తి, భాషా విజ్ఞానం, అర్థ విజ్ఞానం కూడా వివరించబడి ఉంటాయి. ఇందులో 14 అధ్యాయాలు ఉంటాయి. ఓటుడు సాయనాచార్యుడు కూడా ఈ శాస్త్రం మీద చాలా విశేషమైనటువంటి కృషి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నిఘంటు అనే గ్రంథానికి వివరణాత్మకమైనటువంటిదే ఈ నిరుక్త శాస్త్రం. నిఘంటులో 5 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 3 అధ్యాయాలని నైఘంటు కాండ అంటారు. 4వ అధ్యాయాన్ని నైగమ కాండ అని, 5వ అధ్యాయాన్ని దైవత కాండ అని అంటారు. మొదటి అధ్యాయం ప్రకృతికి సంబంధించింది, ప్రకృతిలోని వస్తువులకు సంబంధించింది అయినటువంటి పదాలను వివరిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయంలో ధాతువులను గూర్చి, ఏకాక్షర పదాలను గూర్చినటువంటి వివరణ కనిపిస్తుంది మనకి. దైవత కాండలో దేవతలు, వారి నివాస స్థానాల గురించినటువంటి వివరాలు లభిస్తున్నాయి మనకి. వేదంలోని పదాలని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఈ నిరుక్త శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది. జ్యోతిషం గురించి కొన్ని ప్రధానమైన అంశాలు. జ్యోతిష్ శాస్త్రం 3 స్కంధాలతో ఏర్పడింది. సిద్ధాంత స్కంధం, జాతక స్కంధం, సంహితా స్కంధం. సిద్ధాంత భాగంలో గ్రహాలు, నక్షత్రాలు, వాటి గమనాలు, గ్రహణాలు మొదలైనటువంటి వాటి గణితానికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. జాతక భాగంలో జీవరాశిపై గ్రహాల ప్రభావం, గోచార ఫలాలు, ఈ రకమైనటువంటి వివరాలన్నీ అందులో ఉంటుంటాయి. సంహితా స్కంధంలో గ్రహాల ప్రమేయం లేకుండగా భవిష్యత్తును సూచించగలిగినటువంటి అనేక ఇతర విషయాలు వివరించబడ్డాయి. ఇందులో భాగంగానే శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, సాముద్రిక శాస్త్రం మొదలైనవి వెలువడ్డాయి. ఈ శాస్త్రాన్ని వృద్ధి చేసినటువంటి వాళ్ళు ఎవరు? దీనికి 18 జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులనే పేర్లు మనకు వినిపిస్తున్నాయి. అందులో కొన్ని పేర్లు సూర్య, పితామహ, వ్యాస, అత్రి, గర్గ, నారద, పరాశరుడు మొదలైనటువంటి ఈ 18 ప్రవర్తకులని చాలా గౌరవంగా స్మరిస్తూ ఉంటారు అందరూ, జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ కూడా. మానవ జీవితానికి ప్రకృతితో ఉండేటటువంటి సంబంధాన్ని కాలరూపంలో దర్శనం చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ శాస్త్రం ఎంతో ఉపయోగిస్తుంది. వర్షపాతాలు, భూకంపాలు, వరదలు, తుఫాన్లు, ఈ రకమైనటువంటి అంశాలను ముందుగానే స్థూలంగా గుర్తించడానికి జ్యోతిష్ శాస్త్రం మనకు బాగా వినియోగంలో ఉంది. కల్పం అంటే ఏమిటి? వేదాల్లో విధించబడినటువంటి యజ్ఞ యాగాది కర్మల్ని ఆచరించే విధానాలని ఈ శాస్త్రం వివరిస్తుంది. ఇందులో ప్రధానంగా 4 అంతర్భాగాలు ఉంటాయి. శ్రోత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, సులభ సూత్రాలు. వేదాలకి 1 కంటే ఎక్కువ భాష్యాలు రచించినటువంటి మహానుభావులు ఉన్నారా? ఉంటే ఎవరెవరు? సాయనాచార్యులు వారు, ధనుష్క యజ్వ, రావణ, హరాయుధ, అనంతాచార్య, ఈ మహానుభావులు 1 వేదశాఖ కంటే ఎక్కువ వేదశాఖలు భాష్యాలు రచించినట్టుగా మనకు తెలుస్తోంది. ఋగ్వేదానికి భాష్యం రచించినటువంటి మహానుభావులు ఎవరు? స్కందస్వామి, నారాయణాచార్య, ఉద్గీతాచార్య, హస్తామలక, వెంకట మాధవ, లక్ష్మణాచార్య, ఆనందతీర్థ, ఆత్మానందతీర్థ, ముద్గలాచార్య, దేవస్వామి, చతుర్వేదస్వామి, ఈ పేరుతోటి మనకి భాష్యాలు కొన్ని కొన్ని లభ్యం అవుతున్నాయి. యజుర్వేదానికి భాష్యాలు రచించినటువంటి మహానుభావులు ఎవరు? భట్టస్వామి, భట్ట భాస్కర, దుర్గాచార్య, ఉవ్వట, మహీధర, భావస్వామి,
గుహదేవ. సామవేదానికి భాష్యం రచించినటువంటి మహానుభావులు ఎవరు? మాధవ, భరతస్వామి, గుణవిష్ణు. వేదాలను గురించి విదేశీయులు ఎప్పటి నుంచి ప్రారంభించారు పరిశోధన పరిశీలన కూడా? 1583-88 మధ్యకాలంలో గోవాలో నివసించినటువంటి పోర్చుగీసు వ్యాపారి ఫిలిపో షాసెట్టి అనేటతను సంస్కృతానికి ప్రధానమైనటువంటి ఐరోపా భాషలకి సంబంధాన్ని ప్రతిపాదించాడు. ఇదే విషయాన్ని 1786 సర్ విలియం జోన్స్ సంస్కృతానికి గ్రీకు, లాటిన్ మొదలైన భాషలకి ఉన్న సంబంధాలను ఉదాహరణ ద్వారా వివరించాడు. 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో వేదాలపై పరిశోధన చేసినటువంటి వాళ్ళలో ప్రముఖులు ఫ్రెడరిక్ రోజన్ 1838 వేదాల అధ్యయనం ప్రారంభించాడు. మ్యాక్స్ ముల్లర్ 1849 రగాయితు 1875 వరకు ఋగ్వేద సాయన భాష్యాన్ని ప్రచురించాడు. ఆల్ఫ్రెడ్ లెడ్విగ్ 1876 రగాయితు 1888 ఆ సమయంలో జర్మన్ భాషలో ఋగ్వేదాన్ని ప్రచురించాడు తను. విట్ని 1856 జర్మన్ భాషలో అథర్వణ వేదాన్ని ప్రచురించారు. బ్లూమ్ఫీల్డ్ 1877 రగాయితు 1906 వరకు వేద కోశాన్ని తయారు చేశాడు. వేదిక్ కంకార్డెన్స్ అంటారు దాన్ని. కీత్ 1910 వరకు ఇంగ్లీషు భాషలో యజుర్వేదానికి అనువాదం ఇచ్చాడు అతను. వేదంలో ఉన్న సంస్కృతం, పురాణాల్లోనూ కావ్యాల్లో ఉన్న సంస్కృతం ఒకే విధంగా ఉంటుందా? లేదు. వేదవాక్యాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. అయితే ఆ భాష వాల్మీకి రామాయణం లేదా వేదవ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతం వంటి కావ్యాల్లో వినియోగించిన సంస్కృతం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. అది వేదాల్లో శాస్త్రీయ సాంకేతిక విషయాల కోసం పరిశోధన అవసరమా? వేదాలు అమూల్యమైనటువంటి రత్నాలని నిక్షిప్తం చేసుకునే మహాసముద్రాల కంటే కూడా లోతైనటువంటివి. అనేక మంది మహర్షులు, సాధువులు, శాస్త్రవేత్తలు, పండితులు వీటి లోపలికి ప్రవేశించి మానవాళికి శాశ్వతంగా ఉపయోగించే అమూల్యమైన రత్నాల వంటి శాశ్వత సత్యాలను, విశ్వరహస్యాలను వెలికి తీశారు. వేదాలు ఆధ్యాత్మిక విషయాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిన భౌతిక శాస్త్రాలపైన, లౌకికమైన సుఖ సంతోషాలపైన కూడా అంతశ్రద్ధను చూపించాయి. భోగభాగ్యాలను అనుభవించవచ్చునని చెబుతూనే ధర్మం అనే పరిధిలో వర్తించాలని ఆదేశిస్తాయి. ఆ విధంగా ఇహలోక పరలోక సుఖాలని, శాశ్వత ఆనందాన్ని ఒక క్రమబద్ధంగా అందించేవే ఈ వేదాలు. ఆ పద్ధతిలో సామాన్య మానవుణ్ణి కూడా పూర్ణ పురుషుడిగా తయారు చేయడానికి వేదాలు ఒకటే ఆధారం. అందుకోసమని ఆ సత్యాలన్నింటినీ తెలుసుకోవడం కోసం వేదాలలో శాస్త్రీయ సాంకేతికమైనటువంటి పరిశోధన అత్యావశ్యకం. ఈ విధంగా వేదాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని వివరాలు మనం ఇప్పుడు వివరించుకోవడం జరిగింది. మిగతావి తర్వాత చూద్దాం.